ఒంగోలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సార్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం అడిగి తెలుసుకున్నాం, రేపు సీఎం కేసీఆర్ రాబోతున్నారు, నిజామాబాద్ రూరల్ లో ఏ విధమైన పథకాలు తీసుకురాబోతున్నారు మనం అడిగి తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా 50,000 మందిని మొబైల్ చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం కూడా రెడీగా ఉన్నారు. ఏ ఏర్పాటు లేకుండా పర్లేదు మేము వస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలు బాగా నాటుకుపోతుంది. ప్రతి ఇంట్లో ప్రతి గడప గడప కూడా ఈ కార్యక్రమం వెళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన చూద్దాము, ఆయన ఏం మాట్లాడుతూ విందాము, మరి ఆయన మేము గడపడి ఉంటాం. మేము గతంలో చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కానీ ఎవరు కూడా ఇంత మంచి కార్యక్రమం చేయలేదు. టీఆర్ఎస్ లోతో వల్ల మేము కొద్ది పొందుతున్నాం అనేటువంటి విషయంతో వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు జరగబోయే సభ అయితే కేవలం నిజామాబాద్ రూరల్ సభ కాబట్టి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరు కాబోతున్నారు. భారీ ఎత్తున మరి ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా రేపటి సభ సక్సెస్ఫుల్ అంటే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది అది విషయం. కొత్త పథకాలు మీన్ ఇప్పుడైతే గాంధీ సీన్లో ఆడాలంటే ప్రకటిస్తున్నాను, వారిని ప్రకటిస్తాను. వారు నేను చెప్తే కొత్తగా ఏమి ఉండదు కాబట్టి వారు చెప్తేనే బాగుంది. ఇక్కడ ఏమేమి కావాలి, ఏం కావాలి, అవసరాలు ఉన్నాయని మొత్తం డీటెయిల్ చేసిన వారికి దాన్ని ప్రకటన చేయవచ్చు. సార్ అయితే రైతులకు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రభుత్వంలో ఎంత ఎంతవరకు ఇచ్చారు సార్? దాదాపు రైతాంగానికి మేము 24 గంటలు ఇస్తున్నాము. అది కాకుండా రైతు బంధు పథకం వచ్చింది. రైతు బంధు పథకంలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి 51 కోట్ల పరిస్థితి దాదాపు 2 సార్లు ఇచ్చాం కాబట్టి 100-200 కోట్లు ఇచ్చినాం రైతు బంధు పథకం. కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా కనీసం నేను అనుకుంటే 5-6 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకు కూడా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకు కూడా వచ్చిన తర్వాత బాధపడి వాళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి వర్తింపజేసి అదేవిధంగా మరి వాళ్ళ రైతులకు ఎరువులు కొనుగోలు చేద్దామన్నా ఏం చేద్దామన్నా గతంలో ఎరువులు కొంత కూడా చాలా ఉంటుంది. కరెంటు వెతలు బాగా ఉన్నాయి, కరెంటు వెతలు ఒకటే ఒక వెత ఏముందంటే నిజామాబాద్ సాగునే ఉంటుంది. రోడ్ల ద్వారా లేకపోతే చెట్టు నిండితే వర్షం పడి చెట్టు నిండితేనో పంటలు వేసుకోవచ్చు తప్ప సాగునీరు చాలా కరువుగా ఉంటుంది. సాగునీటి సమస్యను తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కొండం చెరువు మన మంచి పారుదల ఏర్పాటు చేసి 3.5 ఇంచి డిపాజిట్ ఉన్నటువంటి పదివేలు తగ్గింది. దానికి కొన్ని పైపు ఇరిగేషన్ చేస్తున్నారు, జనాలు లేవు డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి పైపుల ద్వారా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. అది ఆ స్కీమ్ మంజూరైపోయింది. దానికి కాస్ట్ 2,620 కోట్లు మంజూరు చేయబడి టెండర్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. దానివల్ల నిజామాబాద్ రోడ్లో ఉన్నటువంటి 1,05,000 ఎకరాల నీళ్ళు రావాలి 2 ఇయర్స్. ఈ కెనాల్ తగ్గు డిస్ట్రిబ్యూటర్ తగ్గుతుంటే అది 15 కావాలి 25 కావాలి. గతంలో అది మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజామాబాద్ రోడ్లు 15 నెలల వాళ్ళు ఏం చేయలేకపోయారు, పూసే కంపెనీ కావాలా, దాని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఉండదు అని ఉద్దేశించుకుని పైప్ ఇరిగేషన్ చేయాలి కాబట్టి దానికి 1 ఎకరం కూడా భూమి నష్టపోయింది. మళ్ళీ పైప్స్ కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి పైన మళ్ళీ సాల్వ్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ మనకు రాబోతుంది. ఆ సిస్టమ్ కూడా ఇండియాలో 2 ప్లేస్లో ఉంది, ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఒకటి కర్ణాటకలో ఉంది. మళ్ళీ రాబోయేది తెలంగాణలో కేవలం మన కాల్ సిస్టమ్ రాబోతుంది కాబట్టి ప్రజలు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ స్కీమ్ చూడాల్సిందే, దానికి బోర్ అవసరం లేదు, బావి అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. ఇళ్ళల్లో నల్ల ఎట్లా వస్తుంది, పొలాల నీళ్ళు కూడా అట్లా వస్తుంది ఆ సిస్టమ్. సార్ నిజామాబాద్ రూరల్లో ఎయిర్పోర్ట్ ఎంతవరకు నడుస్తుంది సార్? పూర్తి అవుతుంది. ఎక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఇప్పటికి కానీ పక్కన చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో బీజేపీతో టీడీపీ అలయన్స్ ఉన్నప్పుడు సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా టీడీపీ ఆయన పూర్తిగా అడుగుతారు. ఇక్కడ బీజేపీతో అలయన్స్ వెళ్ళిపోయింది కాబట్టి ప్రాసెస్ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా విమానాశ్రయం నిజామాబాద్లో వస్తుంది, క్యారెక్టర్ వస్తుంది. ఇది ఇప్పటివరకు మనం చూస్తున్నాం చెప్పడం జరుగుతుంది. ఎట్టుకేలకు ఆయన గెలుపు మాత్రం ఖాయమని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఓటు స్టూడియో బసవరాజ్, నిజామాబాద్, కెమెరామ్యాన్ లక్ష్మీనారాయణ.